करोना के संबंधी मन डैली अनेक डाक्टर ने संप्रद डाक्टर दुर्गा सुनील वासु गारु मन की लाइव अदाट मन वैक्सीन तीसुकున్న తర్వాత బాడీ పెయిన్స్ అలాగే ఫీవర్ ఇలా వస్తూ ఉంటున్నాయి కదా సో వాటికి సంబంధించి సలహాలు సూచనలు మనకి అందించడానికి డాక్టర్ సునీల్ గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం అండి ఎస్ సార్ చెప్పండి వాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఫీవర్స్ అని అలాగే బాడీ పెయిన్స్ వస్తున్నాయి కదా సో అవి దేనికి వస్తున్నాయి అంటే దాని వల్ల చాలా మంది వాక్సిన్ వేసుకోవడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు దానికి రీజన్ ఏంటి ముందు మనము వాక్సిన్ దాని యొక్క ఫీవర్ రావడానికి ఇంకోటి బాడీ పెయిన్స్ రావడానికి గల కారణాలు చెప్పే ముందు ఫస్ట్ వైరస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఒకసారి అండ్ దాని తర్వాత ఏంటి మన రోగనిరోధక వ్యవస్థ ఆ వైరస్ కి ఏ విధంగా తోడ్పడుతుంది ఏ విధంగా మనకి యాక్ట్ అవుతుంది అంటే తోడ్పడడం అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే దానికి రియాక్షన్ ఎలా చూపిస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఆ రియాక్షన్ ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వైరస్ ఎంటర్ అయినప్పుడు మన బాడీలో మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొనడానికి కోసం వైరసే కాదు ఏ ప్రోటీన్ అయినా ఏ కెమికల్ అయినా కానీ ఏ యాంటీజెన్ అయినా కానీ అంటే మనం యాంటీజెన్ గా అనుకోవాలి యాంటీజెన్ అంటే మనకి ఇమ్యూనోజెన్ అంటాం మన ఇమ్యూనాలజీలో ఏం చెప్తాం అంటే ఇమ్యూనోజెన్ అంటాం సో ఎప్పుడైతే మనము ఈ ఇమ్యూనోజెన్ ఆర్ యాంటీజెన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మన రోగనిరోధక వ్యవస్థ దానికి వ్యతిరేకంగా దాన్ని ఏదో బయట నుంచి వచ్చింది దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అది మనది కాదు ఫారిన్ బాడీ అంటే వేరేది అని అనుకొని దానిపైన రియాక్షన్ గా చూపిస్తుంటది కాబట్టి ఈ వైరస్ ఎక్కినప్పుడైనా ఈ వైరస్ లాంటి చచ్చిపోయిన వైరస్ ఎక్కిచ్చి అది వ్యాక్సిన్ రూపంలో వేసుకున్నా కూడా మన రోగనిరోధక వ్యవస్థ దాని మీద రియాక్షన్ అనేది చూపించడం కామన్ అన్నమాట ఆ విషయంలోనే మనకి ఏమవుతుంది అని అంటే ఇది ఇమ్యూన్ రియాక్షన్ మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి కదా దాన్ని మన ఒక పార్ట్ గా తీసుకొని ఆ రియాక్షన్ వచ్చిన తర్వాతనే కదా మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి లేకపోతే యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి రియల్ గా కానీ వ్యాక్సిన్ ద్వారా కానీ తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ గా తీసుకున్నా కూడా అప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడాని కోసము మన లోపల జరిగే ప్రక్రియ ఈ రోగనిరోధక వ్యవస్థ మనం ఈ ఇంటర్లూకిన్ 1B మళ్ళీ తర్వాత ముఖ్యంగా మనకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ హైపోథలమస్ రీజన్ అని ఉంటుంది బ్రెయిన్ లో దాని వల్ల సమ్మేళితం అయినప్పుడు మనకి ఈ ఫీవర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అది మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే ప్రక్రియలో ఒక భాగంగానే చూడాలే కానీ దాన్ని మనము అయ్యో దీని వల్ల ఇలా అవుతుందే అని చెప్పేసి మనం వ్యాక్సిన్ ని తీసుకోకుండా వదలకూడదు అదేనండి ఇది కొందరికి మాత్రమే వస్తుంది అంటే కొందరికి రావట్లేదు కొందరికేమో 2 డేస్ వరకు ఇలానే ఉంటుంది ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఎవరైతే ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ అటాక్ అయ్యి ఉండింటారో వాళ్ళకి యాంటీబాడీస్ అనేవి ఇవి మనకి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఫస్ట్ మొదలు ప్రొడ్యూస్ అవుతాయండి ఐజిఎం ఐజిజి అని అవి ల్యాబ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కానీ కొన్ని రోజులైన తర్వాత మనం బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం కానీ రోగనిరోధక వ్యవస్థలో టిహెచ్ టూ రెస్పాన్స్ వల్ల మనకి టిహెచ్ టూ రెస్పాన్స్ వల్ల మనకి బీటా సెల్స్ ఇమ్యూనిటీలో ఒక భాగం అనమాట బి మెమరీ సెల్స్ అంటాం ఆ మెమరీ సెల్స్ లో కూడా యాంటీబాడీస్ అనేవి ఉండిపోతాయి అవి మన బ్లడ్ టెస్టుల ద్వారా తెలియదు మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలియదు అవి కాబట్టి ఆ యాంటీబాడీస్ కూడా ఉన్నా ఈ యాంటీబాడీస్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉన్నా అప్పుడు వాళ్ళకి ఈ రియాక్షన్ అనేది ఎందుకు చూపిస్తుందండి చూపించదు కదా ఆ రియాక్షన్ అనేది చూపించదు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ యాంటీబాడీస్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా అందుకే మనము అదేంటి యాంటీబాడీ అలాంటి వాళ్ళకి మటుకే రియాక్షన్ అంటే రియాక్షన్ చూపించదు వాళ్ళకి ఫీవర్ చూపించదు బాడీ పెయిన్స్ చూపించదు హెడ్ ఏక్ చూపించదు వీక్నెస్ ఉండదు ఏముండవు అనమాట సో మనం ఎప్పుడైనా కూడా ఆ విధంగా ఆలోచించాల్సిందే డెఫినెట్ గా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు రియాక్షన్ అనేది ఉండాలి ఉంటేనే మంచిది అప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అర్థం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికే అవి జరిగే రియాక్షన్ ప్రక్రియలోనే మనకి జ్వరం అనేది వస్తుంది ఓకే సార్ మన కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో మేడం నమస్తే ధనుష్ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి నమస్కారం ధనుష్ గారు చెప్పండి సారీ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఎన్ని రోజులకు వేయించుకోవడం సార్ వ్యాక్సిన్
కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. ఎన్ని రోజులు సార్ అది టైం? మీ ఇష్టం. అది కరోనా వ్యాక్సిన్ పాజిటివ్, మనము వ్యాక్సిన్ కి పాజిటివ్ కి సంబంధం లేదండి. అంతేనా సార్? కొందరు ఏమంటున్నారంటే నెల తర్వాత వేసుకోవాలి అని, మరికొందరు మూడు నెలల తర్వాత కొందరు నెల తర్వాత వేసుకోవాలి, మరికొందరు ఏమో మూడు నెలల తర్వాత వేసుకోవాలి చెప్పాను. దానికి కూడా ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను, ప్రతి వైరస్ కి మనకి ఎంటర్ అయినప్పుడు అది లైవ్ వైరస్ అయినా కానీ, అంటే ఇప్పుడు మీరు పాజిటివ్ వచ్చింది అని అంటున్నారు కదా, పాజిటివ్ వచ్చినప్పుడు లైవ్ వైరస్ అంటాం. తర్వాత మనము వ్యాక్సిన్ ద్వారా ఇచ్చేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అని అంటాం దాన్ని. సో ఇది నేచురల్ ఇమ్యూనిటీ, నేచురల్ ఇమ్యూన్ రెస్పాన్స్ రియాక్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మనము 1 మంత్ గ్యాప్ ఇవ్వమని కొందరు ఎందుకు చెప్తున్నారు అని అంటే, మనకు ఆల్రెడీ ఇక్కడ ఇమ్యూన్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది, రోగ నిరోధక వ్యవస్థ దాంతో కొట్లాడుతూ ఉంటుంటుంది, ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ పోరాటం మధ్యలో మనం ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా ఇంకా అడిషనల్ గా మనకి ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో మీకు వేరే వాళ్ళు అదేంటి, ఒక 1 మంత్ తర్వాత వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్తున్నాం మనం. సో మనము ఆ విధంగా వేసుకున్నప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి, అప్పుడు మీకు అది వేసుకున్నప్పుడు పెద్ద అంతగా ఎక్కువగా మీరు వ్యధ పడన అవసరం ఉండదు, బాధపడన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మీరు అదేంటి 1 మంత్ ఆగితే ఆటోమేటిక్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ ఉన్నప్పుడు మీరు వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల బూస్టర్ డోస్ గా పనిచేస్తుంది. ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి, ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినే బూస్టర్ డోస్ గా పనిచేస్తుంది. ఆ తర్వాత సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇంకా మీకు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇంకా లాంగర్ టైమ్ ఇమ్యూనిటీ ఇస్తుంది, రోగ నిరోధక వ్యవస్థ. కాబట్టి మనము నెల రోజులు గ్యాప్ ఇచ్చేసుకుంటే ఇంకా మంచిది. ఎస్ సార్. అలాగే చాలా మందిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరితో భయం అయితే ఉంటుంది, అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దానికి సంబంధించి ఏం చెప్తారు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? సరే, ఇప్పుడు మనము అన్ని రకాలైన ఫుడ్స్ తీసుకోవచ్చు అండి. ఏవైతే రోగ నిరోధక వ్యవస్థని తగ్గిస్తుంటాయో ఆ ఫుడ్స్ తప్ప ఏవి మిగతావన్నీ తీసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే మనకి జ్వరం వచ్చింది అనుకుందాం. జ్వరం వచ్చినప్పుడు ఈ చికెన్, ఈ గుడ్డు ఇవి ఏంటంటే ఇంటర్లూకిన్-1 పైన యాక్ట్ అవుతాయి కాబట్టి మనకి అవి వేడి చేస్తాయి కాబట్టి అప్పుడు టెంపరేచర్ ఉన్నప్పుడు వరకే తీసుకోవద్దు, టెంపరేచర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే సార్. అలాగే కాఫీ అంటే కెఫీన్ అని ఉంటుందండి, మనకి ఇంటర్లూకిన్-6 అనేది పెంచుతుంది. కాఫీ అనేది కెఫైన్ ఉంటుంది, దానిలో వల్ల ఇంటర్లూకిన్-6 పెరుగుతుంది. కాబట్టి వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కెఫైన్ తీసుకోకూడదు అని అంటాం, అంటే కాఫీ తీసుకోకూడదు అని అంటాం. కూల్ డ్రింక్స్ లో కూడా కెఫైన్ ఉంటుంది, ఏవైతే ఉంటాయో నేనివైతే తీసుకోవచ్చు, ఉన్నవైతే తీసుకోకూడదు. ఇంకొకటి, మనము కొబ్బరి నీళ్ళలో సైటోకైన్స్ అనేవి ఉంటాయి, దాని వల్ల కూడా మనకి ఏంటంటే సైటోకైన్ రియాక్షన్ అనేది అవుతుంది. అందుకని అది కూడా తాగకూడదు. మిగతా అవన్నిటికి ఏమి ప్రాబ్లం లేదు. టీ ఎంత పుష్కలంగా అంటే అంత పుష్కలంగా తాగొచ్చు, యాంటీవైరల్ గా పనిచేస్తుంది. టీలో టీయో ఫ్లేవిన్స్ అని ఉంటాయి, TT3 అని ఉంటాయి, మనకి ECGs ఇవన్నీ చాలా ఉంటాయి, ఒక ఫైటోకెమికల్స్. దానివల్ల కూడా మనకి ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థకి మంచిగానే పనికి వస్తాయి. సార్, మన కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే నమస్తే. తెలంగాణ సూర్యాపేట నుండి మాట్లాడుతున్నాను మేడం. ఎస్ చెప్పండి. నేను సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్. చెప్పండి సార్. నా మేడం, నా పేరు హాఫీజ్ ఖలీల్ అహ్మద్. ఉర్దూలో మాట్లాడచ్చా మేడం? డాక్టర్ తో మాట్లాడలేదు కొంచెం. ఓకే అండి, తెలుగులో మాట్లాడండి. నాకు డబల్ డబల్ వాయిస్ వస్తుంది. డాక్టర్ గారు నమస్తే అండి. నాకు డబల్ నమస్తే సార్. డాక్టర్ నమస్తే నమస్తే. సూర్యాపేట నుండి మాట్లాడుతున్నా డాక్టర్ గారు. సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్, నా పేరు ఖలీల్ అహ్మద్. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. లాస్ట్ ఇయర్ నాకు కరోనా వచ్చింది సార్. తర్వాత ఏంటంటే నేను కిడ్నీ డొనేట్ చేసిన, ఇప్పుడు మన షుగర్ కూడా ఉంది. వ్యాక్సిన్ తీసుకొచ్చా కొంచెం కన్ఫర్మ్ చేద్దామని ఫోన్ చేసిన. ఓకే, లాస్ట్ ఇయర్ కరోనా వచ్చింది, కిడ్నీ డొనేట్ చేశాను, సో వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. షుగర్ కూడా ఉందంట. లాస్ట్ టైం కరోనా షుగర్ ఉంది, ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేశారు, ప్లస్ షుగర్ కూడా ఉంది. కిడ్నీ ఇంకొక కిడ్నీ ఉంది, 2 కిడ్నీలు ఉంటాయండి, ఒక కిడ్నీ ఉంది కదా. అవును, ఒక కిడ్నీ ఉంది అని అంటే నథింగ్ టు వరీ అండి.
మీరు అదేంటి వేసుకోవచ్చండి, వ్యాక్సిన్ వేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు హలో. మేడం చెప్పండి. నేను కోవాక్సిన్ రెండు డోసులు అయిపోయినది. కోవాక్సిన్ రెండు డోసులు అయిపోయినది. ఓకే హలో చెప్పండి చెప్పండి కృష్ణారెడ్డి గారు. కానీ డోస్ వేసుకున్నప్పుడు నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించలేదు. నేను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించలేదు, జ్వరం గానీ హెడేక్ గానీ అలాంటిది ఏం రాలేదు. దానివల్ల ఏంటి అని సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుతున్నారా? అంటే పని చేస్తుందా లేదా అనేసి మీ డౌట్. కృష్ణారెడ్డి గారు చెప్పండి. మీకు ఇంతకుముందు కరోనా వచ్చిందండి? ఇంతకుముందు కరోనా వచ్చిందా? రాలేదు రాలేదు. ఏ సింప్టమాటిక్ గా కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి? మీరు రాలేదండి. మీరు వర్క్ ఏం చేస్తారండి? కోవాక్సిన్ వేసుకున్నాను, నాకు జ్వరం గానీ అలాంటిది ఏం రాలేదు. సరే అండి, మీరు వర్క్ ఏం చేస్తారు? పని పని. ఎంప్లాయ్ 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 అండి. అవును ప్రైవేట్ ఎంప్లాయ్. ఏ ఎంప్లాయ్ అండి? సరేనండి. ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ మనకి ఇది ఎయిర్ బోర్న్ వ్యాక్స్, ఇది ఎయిర్ బోర్న్ లోనే ఉంది వైరస్. ఎయిర్ బోర్న్ అంటే గాలిలో మనకి ఈ వైరస్ పాకే గుణం ఉంది, అది సైంటిఫిక్ రిలెవెన్సెస్ ఉన్నాయి. అది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దాన్ని మటుకు థియరిటికల్ హైపోథెటికల్ మరియు ప్రాక్టికల్ అన్నిట్లోనూ కూడా అది ఎయిర్ బోర్న్ అనేది తెలుస్తుంది. మనకి తెలుస్తున్నప్పుడు మనకి కొద్ది 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 కొద్దిగా మనము ఎయిర్ బోర్న్ లో మనం తీసుకుంటూ పీల్చుకుంటూ ఉంటామండి వైరస్. కొన్ని వైరస్ ఒక శాతం పెరిగినప్పుడే, అంటే వైరస్ శాతం బాగా పెరిగినప్పుడే మనకి వైరల్ లోడ్ అంటాం దాన్ని, వైరల్ లోడ్ పెరిగినప్పుడే పాజిటివ్ చూపిస్తుందండి, లేకపోతే నెగిటివ్ చూపిస్తుంది. ఆ నెగిటివ్ వచ్చిన మటుకనే మనము పాజిటివ్ లో లేనట్టు అని కాదు. మీరు వ్యాక్సిన్ అంటే ఆ చిన్న డోస్ కూడా మీకు ఇమ్యూనోజెన్ గా పనిచేసి మీ రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించి మీకు ఆల్రెడీ తెలియకుండా మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. అందుకని ఈ కోవాక్సిన్ వేసుకున్న తర్వాత దాని యొక్క రియాక్షన్ చూపించలేదు. అంత మాత్రాన మీకు అది వ్యాక్సిన్ పనిచేయలేదు అనేది మనం అనలేం. వ్యాక్సిన్ పనిచేస్తుందండి మీకు. ఎస్ సార్. కర్నూలు నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో నమస్తే పద్మావతి గారు, చెప్పండి. నమస్తే మేడం. మాకి కోవిషీల్డ్ వ్యాక్సిన్. నమస్తే పద్మావతి గారు, నమస్తే చెప్పండి. మాకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసి 1 మంత్ అవుతుంది మేడం. కానీ మళ్ళీ నెక్స్ట్ డోస్ ఇంకా లేట్ అవుతుందంట. ఈ లోపు మనకి ఇది అటాక్ అయ్యి దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది కదా? తొందరగా వేసుకుంటే మంచిదని డాక్టర్ గారు చెప్తున్నారు కదా, నెల తర్వాత వేసుకోమని. ఇప్పుడు 80 రోజులు కానీ పెంచి 12 వారాలు అట్లా పెంచేసినారు కదా, మాకు దానివల్ల ఏమైనా ప్రభావం, దాని ప్రభావం మాకు ఏమైనా చూపిస్తుందా? నెక్స్ట్ డోస్ లేట్ అవుతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడుగుతున్నాను మేడం. ఓకే అండి, ఫస్ట్ డోస్ ఆల్రెడీ అయిపోయిందంటే ఏంటి మీ క్వశ్చన్? ఏంటి ఫస్ట్ డోస్ ఆల్రెడీ తీసుకున్నారు? ఏం వ్యాక్సిన్ తీసుకున్నారమ్మా? ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పేరు ఏంటి? కోవిషీల్డా కోవాక్సినా? కోవిషీల్డ్ సార్. కోవిషీల్డా అమ్మా? కోవిషీల్డ్ కి మనము 90 రోజులు ఆగొచ్చమ్మా నెక్స్ట్ డోస్ కి, ఇంకా బాగా పనిచేస్తుంది అది. లాస్ట్ మనం లాస్ట్ లైవ్ లో చెప్పాను నేను ఆల్రెడీ, దాని గురించి ఆల్రెడీ చెప్పానమ్మా. 90 రోజులు వ్యవధి ఇవ్వచ్చు, ఆ తర్వాత 3 రోజులకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఆ విషయం చెప్పింది, ధృవీకరించింది అమ్మా. 90 రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల యూకే ఆస్ట్రేలియాలోను మళ్ళీను యూరోపియన్ కంట్రీస్ లో కూడా వ్యాక్సిన్ ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్పి నిరూపితమైందమ్మా. కాబట్టి మనము కోవిషీల్డ్ అనేది వెంట వెంటనే వేసుకుంటే దాని యొక్క ఎఫికసీ తగ్గుతుందని దాన్ని మళ్ళీ ఐసీఎంఆర్ వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి దాన్ని కరెక్ట్ గా ఇంకో 90 రోజులకి, అంటే ఒక ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి 84 రోజుల నుంచి 90 రోజులు గ్యాప్ ఇచ్చారు, ఇంకా బాగా పనిచేస్తుందమ్మా. ఇంకొక 2 రోజులు ఆగండి మీరు, ఏం పర్వాలేదు. ఓకే సార్. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
హలో నమస్తే శ్రీను గారు చెప్పండి హలో నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి శ్రీను గారు చెప్పండి హలో హలో శ్రీను గారు వినిపిస్తుందా ఎస్ అలాగే చాలా మందికి కూడా ఒక రకమైన భయం అయితే ఉంది ఇందాక ఫుడ్ హ్యాబిట్స్ అన్ని తినొచ్చు అనేసి చెప్తున్నారు సో మరి వాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయొచ్చా ఒకవేళ ట్రై చేస్తే ఎన్ని మంత్స్ తర్వాత చేయొచ్చు అంటారు రైట్ మంచి క్వశ్చన్ అండి ఇది చాలా మంచి క్వశ్చన్ హలో చాలా మంచి క్వశ్చన్ అండి ఇది వాక్సిన్ అది ఇంకా అలో అలో అని ఎవరు అంటున్నారు లేదు సార్ చెప్పండి కాల్ కట్ అయిపోయింది హలో అది సరే మీరు మంచి ప్రశ్న అడిగారండి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ట్రై చేయాలి ఎప్పుడు దాకా మనము కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఎక్కున్నప్పుడు ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అని సో మనకి నియోనటల్ అండ్ ఫీటల్ స్టడీసెస్ అనేవి జరగలేదు దానిపైన ఎంత ప్రభావం చూపిస్తుంది ఆఫ్ స్ప్రింగ్ పైన అండ్ ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ కెపాసిటీ అనేది మనకి డేటా లేదు మనం ఏమంటున్నాం అంటే ఇది ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్స్ ఏమి మనం మొత్తం వరల్డ్ లో ఉండేవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్స్ వన్ ఇయర్ అవుతున్నాయి వచ్చి కూడా అన్ని దానిపైన డేటా అనేది రావడానికి ఇంకా టైం పడుతుంది డేటా లేదు కాబట్టి వి షుడ్ నాట్ ప్లాన్ ఫర్ ది ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ 6 మంత్స్ అంటే తర్వాత 6 మంత్స్ ఆగడం